దిక్కులంగని పంచభూతములు ఉద్భవించినవి. అవే పురాణ పురుషుని దేహములుగా పనిచేయును. తర్వాత కంసుడు పిశాచాలను పంపిస్తాడు. ఇట్లు పలికి పరాశరుడు గుహలో ప్రవేశించెను. మింట క్షీరాబ్ధిలో ధ్రువతారక నూతన కాంతులు వెదజల్లెను. గుహలో నుండి మంత్రరుక్కులు వినిపించెను. ఈ ధ్రువము చుట్టూను సప్తసాగరముల జలములు, సప్తకుల పర్వతములపైనున్న ఫలవృక్షములు, సప్తమారుతములు పాకము చెంది సప్త కిరణములు గల సప్తజిహ్వలకు నివాస స్థానములైన దేహభాగములుగా ఏర్పడుచున్నవి అని ఆ మంత్రమునకు వ్యాసుడి వివరణము చెప్పాను. గుహపైనున్న కొండ శిఖరము నుండి మబ్బుగాలులు విదుచుతూ వెదురు పొదలలో నుండి గాలి ఈలలు వినిపించుతుండెను. ఏడు రంధ్రములు గల వేణువు నుండి అతడు జగదుచ్ఛ్వాస రూపమైన సామగానమై వెలువడుచున్నాడు అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. ఆ రాత్రి ఎంతయూ స్వప్నమున దేవకీదేవికి వేణుగానము వినిపించెను. మెలకు వచ్చేసరికి అంతగా జ్ఞప్తి లేదు. ఒక పెద్ద వేణువు గాలిలో తేలుచున్నట్లు దాని రంధ్రముల నుండి వెలువడిన గానములకు గోగణములన్నీ మొరలెత్తి పరవెత్తుచున్నట్లును, స్త్రీలందరూ విరహిణులై దాని వెంట తిరుగుచున్నట్లును వ్రజమందల యశోదకు స్వప్నము కలిగాను. ఆమె మేల్కాంచి నందగోపనకు తెలిపెను. అతడు ఏమో ఆ మహనీయుడు మన వ్రజగణమున చరించినను చరింపవచ్చును అని పలికి మరల నిద్రించాను. ఐదవ దినమున పశ్చిమ మహాసముద్రము పొంగినదని వార్తలు వచ్చెను. కొంకణ మహారాష్ట్రములు జలమగ్నములైనవి. భూర్జరమునందు కొన్ని నగరములు మునిగిపోయాను. సముద్రమున కొంత భాగము భూమి మెరకయ్యి గట్టిపడెను. ఐదవ దినమంతయు బ్రహ్మయజ్ఞ దీక్షలో ఋషులు మర్రిపండ్లు రావిచిగుళ్ళు భక్షించి గంగాజలములు గ్రోళిరి. కొందరు పరమశివుని మర్రిగింజలోని దక్షిణామూర్తిగాను, కొందరు నారాయణుని రావిచిగుళ్ళ యందు నిద్రించిన వటపత్రి సాయిగాను ఉపాసించిరి. కొందరు అశ్వత్థమూర్తి అయిన అశ్వముఖుని హయగ్రీవును ఉపాసించిరి. నాటి రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశించుండగా పశ్చిమాకాశమున శుక్రుడు ఉత్తర ఫల్గుని యందు ప్రకాశించెను. స్వాతి తారకలలో శనైశ్వరుడు నీలకాంతులను వెలార్చెను. గుహలో నుండి అర్ధరాత్రమున రొక్కులు వినిపించెను. అతడు అరణ్యములలోని వృక్ష ఫలములను ఆహారముగా స్వీకరించుటకై వనముల వెంట చరించును. వనములను తన కాహుతిగా దగ్ధమనర్చును అని వ్యాసుడు వ్యాఖ్యానించెను. సప్త సింధువుల తరంగముల వలె గుర్రాల కథను చిందులతో అతడు వనములో యథేచ్ఛముగా చరించును. అతని క్రీడలను ఎవడడ్డగలరు అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. ఆ రాత్రి అరణ్యములలో ఒక బాలుడు సహచరులతో పరిగెత్తుచున్నట్లు, కొమ్మలెక్కి దుకుచున్నట్లు దేవకి స్వప్నముగాంచెను. గాంధారరాజు సౌధముపై అంతస్తునందు నిద్రించుచున్న శకునికి సింధునది పొంగుచున్నట్లు, వాయువ్య దిశలో పర్వతారణ్యములు తగలిబడిపోచున్నట్లును స్వప్నము కలిగెను. కలత నిద్రలో మెలకు వచ్చెను. వాతాయనము నుండి లోయలోని అడవి వంక చూసి మరల నిద్రించెను. ఆరవ దినమున సింధునది పొంగినదని వార్తలు పుట్టెను. సింధులోయలోని యవనులు, బర్బరులు, అపరాంతికులు వరదలలో మునిగిరి. ఆ దినమంతయు ఋషులు కేవలము గంగాజలములు గ్రోళి బ్రహ్మయజ్ఞము నడిపిరి. సరస్వతీ సూక్తములతో సప్తసింధు స్తోత్రములలో వేదఘోషలు ఉచ్చరింపబడినవి. ఆ రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశించినప్పుడు తూర్పున మకర రాశి ఉదయించుచుండగా పశ్చిమమున చుట్టచుట్టుకున్న సర్పము వలె ఆశ్లేష అస్తమించెను. మింటియందు సప్తర్షి జనములు ఆశ్లేషను పొంది మఖవైపునకు యానము చేయుచ్చు దర్శనమిచ్చిరి. క్షీరాబ్ది తారకల నడుమ ఆదిశేషుని అవతారమైన తారకల మండలము మబ్బులు విచ్చుకున్నంతనే కనిపించెను. అర్ధరాత్రమున గుహ నుండి వినిపించిన వేదఘోషలను వెన్నెలలో నిలబడిన ఋషులు ఆలకించిరి. నదీ తరంగములపై నిదుతున్న హంసవలే అతడు క్రేంకారము చేయను అని వ్యాసుడు వ్యాఖ్యానించెను. జీవుల మనస్సులను సరస్సులందు నేర్పరి అయి అతడు తేలుచు తెలివి పలుకులను మాయగా పలికి మేల్కొల్పును అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. ఆ రాత్రి ఒక మహాసర్పము దేహముపై పొడలు కలిగి తన గర్భమందలి బాలును చుట్టుకొనుచున్నట్లు దేవకి స్వప్నముగాంచి కేకపెట్టెను. ఆ బాలుడు ఒక హంసగా మారి సర్పము నుండి తప్పించుకుని ముక్కుతో సర్పమును పొడుచుచున్నట్లు కనిపించెను. ఆ మరునాడు వ్రజమునందు కాళీయమనబడు చెరువులో నీరు త్రాగి కొందరు మరణించినట్లు వార్త పుట్టెను. అందొక మహాజలసర్పమున్నదనయు అందరు నీరు త్రాగరాదనయు నందుడు నిషేధించెను. ఆ దినమంతయు వాయువే ఆహారముగా ఋషులు బ్రహ్మయజ్ఞము చేసిరి. కొందరు సర్పసూక్తములను, కొందరు సుపర్ణ సూక్తములను సమమార్గమున పారాయణ చేసిరి. నాటి రాత్రి పరాశర మహర్షి గుహలో ప్రవేశించబోవచ్చు నిట్లనను. నేడు మన బ్రహ్మయజ్ఞమును ఏడవ దినము. నేటితో నారద మహర్షి శాసించిన దీక్ష పూర్తి అయినది. నేటి రాత్రి వినిపించిన వేదఘోషతో విష్ణు పురాణ సంహిత పరిపూర్ణమగును. నేనిక తిరిగి రాను. వలసినప్పుడు శ్రావస్తి గుహాముఖమున రావి చెట్టు నుండి నిర్మాణకాయుడనై కనిపించును.
రేపు ఆషాఢ పూర్ణిమ, రేపటి నుండి వ్యాసుడు వేద విద్యకు జగద్గురువుగా ఆధిపత్యము వహించును, మైత్రేయుడు పరమగురువుగా పురాణ పురుషుని వాక్కుగా మెలగును, నేటి అర్ధరాత్రమున సత్యవతీదేవి యోగ మార్గమున పరిపూర్ణము మూర్తియగును, వ్యాస శిష్యుల కామె వేదమాతగా ప్రసన్నమగుచుండును. ఇట్లు పలికి పరాశరుడు గృహలో ప్రవేశించను. నాటి అర్ధరాత్రమున పూర్ణిమ ప్రవేశించినది. చంద్రుడు మకరస్థుడై ఉదయించి మింటికెక్కెను. గంధర్వుడగు సోమిని వెలుగులు చంద్రబింబము నుండి హిమాలయములపై వర్షించెను. వెన్నెలలో హిమశిఖరములు క్షీరాబ్ది తరంగముల వలె ధవళ కాంతులు విలార్చెను. అర్ధరాత్రమున గుహలో నుండి వీణమిటుల వంటి కంఠధ్వనితో సమమార్గమున వేదరుక్కులు వినిపించెను. శాశ్వత ధర్మసాగరము నుండి ఒక శిశువుగా అగ్నిహోత్రుడు ఉద్భవించుతున్నాడు. అతడు చంద్రుని వలె మానసాకాశములందు విహరించును, సోముని వలె గానామృతము వర్షించును అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. నాటి రాత్రి దేవకీ గర్భస్థుడైన శిశువు చంద్రబింబము వలె నవ్వుచూ కేరిందలు కొట్టుచున్నట్లు, ఆకాశమున నారదుడు శ్వేతాంబరధారి అయి వీణమీటుచూ స్వేచ్ఛగా గణము చేయుచున్నట్లు దేవకీదేవికి స్వప్నము కలిగెను. హస్తిన సౌదాగ్రమును నిద్రించుతున్న ధృతరాష్ట్రునకు సముద్రముపై పూర్ణిమాచంద్రుడు వెన్నెల వర్షించుతున్నట్లును, సముద్ర ఘోషల నుండి గానములు వినిపించుతున్నట్లును స్వప్నము కలిగి మెలకువ వచ్చెను. పుట్టు గుడ్డగుట వలన స్వప్నమందరి వెన్నెల ఇతని మనసునకు అనుభవము కలిగింపలేదు. గానము మాత్రము జ్ఞప్తికి వచ్చెను, మరల నిద్రించెను. మూడు దిశలయందును గల సముద్రములను దేశమందుల నదులను ప్రశాంతములయ్యనని వార్తలు వచ్చినవి. ఆ దినమంతయు ఋషులు దీక్షాంతము చేసి వన్యఫలములతో కందమూలములతో గంగాజలములతో విందు చేసుకునేది. పరాశర మహర్షిని స్మరించుచూ అతడు ప్రసాదించిన వేదఘోషలను రుక్కులుగా స్వీకరించి సూక్త పారాయణము చేసిరి. వ్యాసుడు అనుమతింపగా శోనకుడు ఆ సూక్తమును ఋగ్వేదమున ప్రథమ మండలమున 12వ అనువాకమున 65వ సూక్తముగా సంహితలలో చేర్చెను. ఈ భాగం మనకు మాస్టర్ గారు ముందు ఇచ్చారు కూడా, ఈ ఫస్ట్ దాంతోనే స్టార్ట్ అవుతుంది. వ్యాసుడు జగద్గురువైన ఆ దినముననే బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించెను. తర్వాత ఇంకొక చాప్టర్ అంటే వెంటనే కాదు, నాటి రాత్రి నుండియే దేవకీ వసుదేవులు ద్వాదశాక్షరి మంత్రమును మంత్రముగా గానము చేయని ఆరంభించిరి. వారికి బాహ్య ప్రపంచ స్మృతి తక్కువగను హృదయాంతర్గతమైన మంద్రలోకముల స్మృతి ఎక్కువగను భాషించెను. ఆకలి దప్పులు లేవు. భటులు దినమునకు 2 మారులు అధికారులను కొనివచ్చి ద్వారములు తీయించుట, అన్నపానీయాదులను సంసిద్ధపరచుట, గృహమార్జనము, ధూళి దులుపుట, మరల తాళములు బిగించుట లీలగా నీవో సంచలనముల వలె మాత్రము ప్రజ్ఞకు దూరదూర సీమల నుండి అనిపించుచుండెను. తలుపులు తెరిచిరని గాని మూసిరని గాని అభిప్రాయము లేదు. సకాలముగా స్నానాది నిత్య సంస్కారములు అప్రయత్నముగా జరుగుతుండెను. ఒక్కొక్కప్పుడు కొలది క్షణములు బాహ్యప్రజ్ఞ దోచినప్పుడు స్నానము చేసితిమా లేదా తిలకము ధరించితిమా లేదా అని సందేహము కలుగుచుండెను. వెంటనే ఒకరినొకరు చుచ్చుకొని అప్రయత్నముగా సర్వము నిర్వర్తింపబడుట గమనించి నవ్వుకొనుచుండిరి. మంత్రదేవతయే స్నానము వస్త్రము తిలకధారణము, అతడే జీవిత సర్వస్వమని పూర్వాచార్యులు చేసిన స్తోత్రములకు అంతరార్థములు వారికి స్పష్టపడుచుండెను. వారి అనుభవమున నిత్యము దైవమే స్నానము చేయుచున్నాడు, ధౌత వస్త్రములను ధరించుచున్నాడు, తిలకము దిద్దుకొనుచున్నాడు, దైవమే అన్న పానీయములను సకాలమున స్వీకరించుచున్నాడు. దేహమునకును జీవునకును గల సంబంధమైన మనస్సు సమాధి యందు కలిగి జారిపోయెను. కనుక వారికి ఆకలి తెలియదు. అయినను వసుదేవుడు మంత్రమూర్తి అయి భుజించుచుండును. దప్పిక తెలియదు, దైవమే పానీయమును గ్రోలుచుండును. జిహ్వకును పానీయమునకును దప్పికకును తమకును అంతర్యామి దైవమే. లౌకిక కార్యనిర్వహణములయందు నిమగ్నమైన వానికే ఒక్కొక్కప్పుడు కంటిదుట గల వస్తువులు కనిపింపవు. ఇక మంత్రమయమైన సమాధిలో అహోరాత్రములు నడుచుచున్న దేవకీ వసుదేవులకు వస్తువులను వ్యక్తులను అస్తిత్వమును ఉందిరా. వికల్పములేని వాసుదేవుడొక్కడే అన్ని రూపములతో తిరుగుచుండెను. ఎదుటనున్న లోకము వేరు, వారికి గోచరించు లోకము వేరు. వారికి అహోరాత్రములే వాసుదేవుని పరివారమునందరి ఆది దంపతులుగా గోచరించిరి. అట్లే భూమి ఆకాశము అదితి కశ్యపులుగా కనిపించి సృష్టి రూపుడైన వాసుదేవుని గురించి తపస్సు చేయుచుండిరి. ప్రాతస్సంధ్య వినతగా అహస్సు అను సగము శరీరము గల దేవతను అనూరుడుగా ప్రసవించెను. సూర్యుని సుపర్ణుడుగా అండము నుండి వెలుగు రెక్కలతో విప్పారునట్లు పొదుగుచుండెను. సాయం సంధ్య కదురువుగా కనిపించెను.
పశ్చిమమున దిగిపోవుచున్న రంగుల కిరణముల కిరణములు పుట్టలలో దురుచున్న పాములుగా భావన కలిగెను. సంధ్యలలో పిట్టల శబ్దములు వేదఘోషములుగా ఋతువులు ఛందస్సులుగా వినిపించెను. వెలుపల జరుగు జనుల సంభాషణములు అంతర్లీనమైన ప్రాణము నుండి దిగిపోయిన మానసిక ప్రలాపములుగా శబ్ద బ్రహ్మము నుండి విడిపోయిన శబ్ద శవములుగా నడిపించెను. వినిపించుచున్న శబ్దములన్నయు శబ్దమూర్తియగు సముద్రము నుండి లేచి మరలపడి మాయమైపోవు తరంగములుగా వినిపించెను వినవచ్చెను. వారి మంద్రమయ సమాధిలో సనక సనందనాదులు సప్తర్షులు మనువులు సూర్యచంద్ర వంశ ప్రభువులు వచ్చిపోవచుండరి. నారదాది దివ్యమునులు గానము చేయుచు నాదమునందు యానము చేయుచుండరి. దండ కమండలవులు జపమాల త్రిశూలము ధరించి బ్రహ్మచారిణి రూపమున వచ్చి శైలపుత్రి దేవకీదేవి నుదుట విభూతి నుంచి పోవచ్చున్నట్లు అనుదినము దర్శనమిచ్చెను. బాహ్యప్రజ్ఞ కలిగి వసుదేవుడు తిరిగి చూడగా దేవకి ముఖమున విభూతి అంటి ఉండెను. వాయువులు సప్తమరుత్తులై సూర్యకాంతులు సప్తాశ్వములై దేవకి తమ స్పర్శను కలిగించెను. బ్రహ్మాండమునందు గాలి కదిలినప్పుడెల్లా దేవకి గర్భమున కదలిక కలుగుచుండెను. సూర్యకాంతులు సోకినప్పుడెల్లా గర్భమందుల శిశువునందు వేడిమి ఎక్కువై తగ్గుచుండెను. ఆకాశమున మేఘములు పొరువెత్తినప్పుడెల్లా గర్భమందుల శిశువు కాలు చేతులు కదిలించుచుండెను. భరతభూమికి మూడు దిక్కుల నుండి సముద్రములలో అలలు లేచినప్పుడెల్లా దేవకి గర్భమున తెరళతెరలుగా నొప్పులు కలుగుచున్నవి. భరతభూమి ఎందలి పుణ్యనదుల జలప్రవాహమంతయు నామె గర్భస్థ శిశువు దేహనాళములలోని రక్త ప్రసారముగా స్పర్శజ్ఞానము కలిగించెను. ఇట్లు ఏడు దినములు అఖండ దీక్షగా వాసుదేవుడు మంత్రమూర్తియే వెలుపల లోపల విహరించెను. అష్టమి నాటి రాత్రి దేవకి ప్రసన్నవేదన పడుతున్న వార్త విని కంసుడు వచ్చి చూచి కావలివారిని అధికారులను హెచ్చరించి వెడలిపోయెను. భటులు సూర్యాస్తమయానంతరము రెండవ జాము ప్రారంభమున అన్నపానీయాదులను గొనివచ్చి పై అధికారులకు కబురంపిరి. వారు వచ్చి తాళములు తీసి ఆహార పదార్థములు లోపలికి పంపిన వెనుక ఆకాశము ఆకస్మికముగా కారు మేఘముతో నిబిడీకృతమైనది. చిమ్మ చీకట్లు ముంచుకొని వచ్చినవి. పెద్ద సుడిగాలి వీచి కావలివారి దివిటీలు ఆరిపోయినవి. కన్నుగానని చీకటిలో పై అధికారులు తమ దేహములందరి వస్త్రములను పెనుగాలిచే వస్త్రాభరణము చేయబడుచుండగా కొంగులు లాగి పట్టుకొని భీతితో భవన ద్వారబంధములు మూసి లాగి నొక్కిపట్టిరి. గాలికి తలుపులు బలిష్టముగా తెరుచుకొనుచుండగా తాళము బిగించుట కష్టమయ్యను. ఒకడు తలుపులను లాగి తన్ని పట్టగా ఇంకొకడు చటుక్కున తాళము బిగించెను. తాళపు చెవులు భద్రము చేసుకుని పై అధికారులు తమ భవనములకేగిరి. దేవకి ప్రసరించినచో కబురంపుడిని కావలివారిని హెచ్చరించి వెడలిపోయేరి. వర్షము కడవలతో కురమణించుచున్నట్టు ప్రారంభమయ్యను. వర్షధారలకు ఈదురుగాలికి తట్టుకొనలేక చలికి గడగడ వణుకుచున్న కావలివానరు ముంగిలులో దాగుటకు సాధ్యము కాకపోయెను. కారాగృహమునకు నైరుతి దిశలో కొంత దూరముగానున్న ఉపభవనముకేగి వారు కిటికీలను బిగించుకొని వేడివేడిగా గరగరగా భోజనములు చేసి మద్యము సేవించి విడలు మరచి నిద్రించిరి. శ్వాస కూడా అందక ఉక్కిరి బిక్కిరిగా కురుచున్న వర్షములో ఒకడు సుటిగా నడిచి వచ్చి ద్వారబంధమును తడవి చూశెను. చూసి నవ్వుకొనెను. అతడు మధువనమున మహిమను చూపి గోవులకు గోపకులకును నందగోపుని మందలను తరలించినవాడు సనత్కుమారుడైన. కారాగృహము పై అధికారులలో ఇద్దరు కలిసి పట్టుబట్టి గాలితో పోరాడి తాళము బిగించుటలో నొకడు గడియ లాగి బిగించెను. ఇంతలో మరి ఒకడు గడియతో సంబంధము లేక దిగువ కొక్కెమనకు తాళము పెట్టెను. చీకటిలో సర్వము భద్రముగా బిగించితమని అనుకుని వారిరువురును ఎప్పుడో తమ నివాసములకు పోయి సుఖనిద్రలో నుండిరి. వచ్చి చూసిన నూతన వ్యక్తి చేతితో గడియను తడవి చూచి చిరునవ్వు నవ్వుకొని నిలబడెను. కొన్ని లిప్తలలో లోపలనున్న వసుదేవునకు ప్రసన్నవదనమైన యొక్క మహాకారము దర్శనమిచ్చెను. అది ఆకాశ పాతాళముల నడుమ నిండియుండెను. తమతో కూడిన భూగోళము ఆ దివ్యమూర్తి నాభియందు పరిభ్రమించుతున్నది. వక్షస్సున అనంతకోటి తారకలు వివిధ రూపములతో మనుచుండెను. ఆ యాకారములలో క్షీరాబ్ది ఆదిశేషుడు వానిపైన ఒక నీలాకాశ దేహము దాని చుట్టూనూ పరివేష్టించి సుపర్ణుడు విశ్వక్సేనుడు మిలమిల మెరసిపోవుచుండిరి. నాభియందు కమలాసునుడైన బ్రహ్మ హారముల వంటి తారామండలముల నడుమ లక్ష్మయు హిరణ్మయమైన తేజస్సులతో కోటిసూర్య ప్రభాభాసమానులుగా దర్శనమిచ్చిరి. నాభికి దిగువ యక్షరక్ష పిశాచములు భూతప్రేతములు తిరుగుచుండెను. దిక్కులయందు అనంత విక్రమములైన చతుర్భుజములు శంఖచక్ర గదాఖడ్గములు తారకల గుత్తులుగా మిలమిల మెరసిపోవుచుండెను. నాభియందు పరిభ్రమించుచున్న భూమి గోరూపధారణియై అరచుచుండెను. నాభి కమలమందలి బ్రహ్మయు లలాటమున రుద్రుడును
ఆ మొరలు ఆలకించి ఊర్ధదృష్టితో ఆ మహామూర్తికి అంజలి ఘటించిరి. అతడు మంద్వస్మితము చేశను, అధరము మధురముగా స్పందించెను. నన్ను గొనిపోయి వ్రజఘోషమున నందుని భార్య వద్ద పరుండబెట్టము, ఆమె ప్రక్కలోనున్న స్త్రీ శిశువును గొనిరమ్ము అను పలుకులు అప్రయత్నముగా తన కంఠము నుండి వెలువడుట గమనించి వసుదేవుడు ఉలిక్కిపడెను. ఇంతలో దేవకి కెవ్వున కేక పెట్టెను, ఆమె యొక్క పురుష శిశువును ప్రసవించెను. ఆ శిశువు భూపతనమైన క్షణముననే వసుదేవుడు చూచుతున్న మహాకారము సూక్ష్మరూపమై శిశువు దేహభాగములపై ముద్రింపబడి శుభ లక్షణముల రూపమున నిలిచిపోయాను. వెంటనే శిశువు ఉలిక్కిపడినట్లు కెవ్వున కేకబెట్టి కాలు చేతులు కదిలించెను. వెలుపల వేచియున్న వ్యక్తి మెల్లగా గడియ తీసి తలుపు తెరిచెను. లోనికేగి శిశువునకు బొడ్డు కోశాను. సనత్కుమారుడు ఆ పనిచేశాను. ఆకాశమున మేఘములు మాయమై తారకలు తళతళ మెరుగుచుండెను. నడిమి మింటపై అర్ధచంద్రుడు ఉదయించెను. పెనుడుగాలులు సమసిపోయి ప్రకృతి ప్రశాంతమయ్యెను. వసుదేవుడు శిశువునకు దేవకిచే స్తన్యమిప్పించెను. ఒక తట్టలో మెత్తని గుడ్డలమర్చి శిశువు నుంచి మరల శిరస్సు పైనను కంఠము వరకును వస్త్రమును కప్పెను. తట్టనెత్తుకొని మారు పలకక బయలుదేరెను. యమున రేవున శతగోపుడు నావను సిద్ధముగా నుంచి సనస్సుజాతుల వారు అక్కడ సిద్ధంగా నావతో ఉన్నారట. అందు కూర్చుండి తెలియకనే కునికియను. శైలపుత్రియే జీవులకు నిద్రను కల్పించు జగన్మాత, ఎవరికెప్పుడు కునుకు వచ్చునో ఆమెకు మాత్రమే తెలియను. ఆవిడ ఎవరికి నిద్రపుచ్చిందంటే అసలు సనస్సుజాతుడికే నిద్రపుచ్చింది. వర్షములో చీకటిలో నావత్రాటిని తీరమున గుంజకు గట్టిగా బంధించిదనని శతగోపుడు తలచెను. అతనికి మెలకు వచ్చేసరికి నావ నదిలో ప్రయాణము చేసి రెండు క్రోశముల దూరమున మధువనము దగ్గర గట్టుపైనున్న రాతికి కొట్టుకొనెను. శతగోపుడు ఉలిక్కిపడి లేచి మధువనమున రేవున తేలేను. వసుదేవుని వెనుక కనిపింపకుండా నడిచి వచ్చుచున్న సనత్కుమారుడు యమున యొడ్డున స్నానార్థమై నిలిచెను. వసుదేవుడు సమాధిస్థిమిత లోచనుడై ఊర్ధ్వదృష్టితో యమున కడ్డుగా నడిచిపోయాను. ఈవలయొడ్డున యమునలోనికి దిగుటయు ఆవలయొడ్డున ఎక్కుటయు వానికి తెలియదు. నది దాటిన వెనుక కొంచెము బాహ్యస్మృతి కలిగి వెనుదిరిగి చూచాను. వర్షమునకు కొండల నుండి ప్రవహించిన శిలయేళ్ల నీరు నిండి యమున గట్టుల కెదగట్టి పరవళ్ళు త్రొక్కుచుండెను. మరల వసుదేవుడు సమాధిస్థితిలో నడిచిపోగా నొక కాలిబాట యొక్క డంకలోనికి మలుపు తిరిగాను. ఇరుపార్శ్వములయందు కానుగలు నేరేడు చెట్లు గుబురులుగా పెరిగి ఉండెను. నడుమనడుమ రక్కసిలు బ్రహ్మజపుడు పొదలు దట్టమయ్యను. ఒకటి రెండు త్రాసులు దారి కడ్డముగా దాటిపోయినవి. ఆకస్మికముగా మేఘములు క్రమ్మి కుంభకృష్టి కృమ్మరించెను. వసుదేవునిపై శిశువుపై నొక్క చినుకైన పడలేదు. వారి వెనుకనొక పెద్ద ఏడుతలల త్రాసు తన పడగలను విప్పి గొడుగుగా పట్టి తోకపై ప్రాకిపోవుచుండెను. దాని పడగల మణుల కాంతులకు నిదుట దారి కొంచెం ఏర్పడుచుండెను. మెరపు మెరిసినప్పుడెల్లా మరికొంత దారి కనిపించుచుండగా వసుదేవుడు సాగిపోయెను. వర్షమాగెను, మబ్బులు విచ్చుకొనెను, చంద్రుడు మాటుపడెను. డొంక కిరుదేశల పొదలలో భరద్వాజ పక్షులు కూయుచుండెను. డొంక మలుపు తిరిగి ఒక పల్లెలో మాయమయ్యెను. విశాలమైన గోశాలలో కనిపించెను. గోవులు నిలబడి నెమరు వేయుచు చూచుచుండెను. గోవుల కన్నులు గవ్వలవలే విప్పారి చీకటులలో తళుక్కుమనుచుండెను. ఆ కన్నులలో తారామండలములు ప్రతిబింబించుచుండగా తలలూపినప్పుడెల్లా మెడలలోని గంటలు మురుగుచుండెను. వసుదేవుడు ఇంకనూ ముందుకు సాగిపోయాను. ఒక పెద్ద ముంగిలి పిండము తలుపు తెరిచి ఉండెను. లోనికి ప్రవేశింపగా ముంగిలిలో చిన్న కొండల వలె గోధుమ గడ్డితో పేనిన పురుళ్ళుండెను. ఆవుపేడతో అలికిన పెద్ద ఎరుగుల ఇంటిలోనికి వసుదేవుడు సుటిగా నడిచిపోయాను. ఒక పురుటిల్లు కనిపించెను. శయ్యపై యశోద కాబూలు నిద్రించుచుండెను. ఆమె ప్రక్కలో ఒక స్త్రీ శిశువు ఉండెను. గ్రామం మొత్తము గాఢనిద్రలో మునిగియుండెను. వసుదేవుడు తట్టదింపి బాలకుని శయ్యపై నుంచెను. బాలికను తట్టలో నిలిపి వస్త్రము కప్పెను. సత్వరముగా వెనుదిరిగి వచ్చాను. అతనికి అంతవరకే బాహ్యస్మృతి పనిచేసినది. మరల సమాధి మగ్నుడయ్యను. తెలివి కలిగి చూచుసరికి బాలికతో కారాగృహమున నుండెను. దారి వెంట తాను నడిచెనో లేదో కూడా జ్ఞప్తి లేదు. దేవకి ఆ స్త్రీ శిశువుని ఎత్తుకొని ద్వారము కవాటము దగ్గరగా నొక్కెను. వెలుపల చీకటిలో వేచియున్న సనత్కుమారుడు తలుపులాగి నిశ్శబ్దముగా గడియ బిగించి వెడలిపోయాను. దేవకీ దేవులున్న కారాగృహము పై అధికారులకు వేకువజామున మెలకువ వచ్చినది. వారు చీకటిలో లేచి మెల్లగా కారాగృహము సమీపించిరి. ద్వారము దగ్గర నిలబడి ఉండగా లోపల నుండి శిశువు రోదనములు వినిపించినవి. దేవకి ప్రసవించనను వార్త కంసునకు తెలుపు వలనను సంబరమున పోవుచు ద్వారము తాళము చూసిరి. గుండె గుభేలు మనను
గడియ వేరుగానుండగా తాళము పెట్టితమని తెలుసుకొనిరి. మన అదృష్టము బాగున్నది. వసుదేవుడు గమనించి ఉన్నచో మన తలలు లేచిపోయి ఉండేడివి. లేచిన వేళ మంచిది అని పలుకుచు ఒకడు గుట్టు చొప్పుగా తాళము తీసి గడియ బిగించి మరల తాళము బిగించాను. కొంపతీసి ఈ కావలివాండ్రు దీనిని గమనింపలేదు కదా, గమనించినచో మన గుట్టు బట్టబయలగును అని రెండవ వాడనను. కావలివాండ్రును నిద్రలేపి గమనింతము, వారింతవరకు నిద్రలేవనిచో మంచి మాట అని మూడవవాడు అనను. ముగ్గురును కావలివాండ్రును ఉపగ్రహము తలుపు తట్టగా వారు నీలిగి యావులించుచూ నిద్రలేచి తలుపులు తెరిచిరి. రాత్రి దండిగా భోజనము చేసి మధ్య ముగ్గురులు నిద్రించిన కావలివారి గబ్బిమొగములను చూసి పై అధికారులు లోపల భయము తీరి సంతోషించిరి. ఇంకనూ ఎద్దుల వలె నిద్రించుచున్నారు. రాత్రి కావలి కాదు కదా మేము మన ప్రభువు జీతమిచ్చి పోషించుతున్నది, లెండు లెండు మేము మిమ్ము లేపవలసిన దుర్గతి పట్టినది అని గద్దించుచు వారిని తోడ్కొని వచ్చిరి. వారి ఎదుట తాళము తీసి ద్వారము తెరిచి చూడగా దేవకి పక్కలో స్త్రీ శిశువు కనిపించెను. ఇంతోటి భాగ్యమునకేనా అష్టమగర్భము అష్టమగర్భమని మొత్తుకొనిరి. ఇదియే కాబోలు పురాణ పురుషుడు అని ఒకడు పక్కపక్క నవ్వాను. ఇది పురాణ స్త్రీ అయి ఉండవచ్చును అని రెండవవాడు నవ్వాను. నీ బొంద, ఇది నవీన స్త్రీ, పురాణ స్త్రీ అనగా ముసలిదని అర్థము అని మూడవవాడు రెండవ వాని వీపుపై చరిచి గట్టిగా నవ్వాను. దొరా, ఎదుటనున్నది పోతో పెంటియో అను రచ్చ మనకేలా, ఉన్న విషయము ప్రభువునకు తెలిపినచో పోదా అని ఒక కావలివాడు పలికెను. అవునవును, మనకెందులకి విచికిత్స, కత్తి పట్టిన వానికన్నా కావలివాడే నయమనిపించెను అనుకుని వర్తమానము కంసునకు అందజేసిరి. కారాగృహమున దేవకి వసుదేవునితో ఇట్లనను, ఇప్పుడు కంసుడు వచ్చి ఏమి తలబెట్టునో, ఈ శిశువునైనా మనము దక్కించుకొనవలను. వసుదేవుడు, అన్నయ్యూ తెలిసి అజ్ఞానమున పడుచున్నావు, అది నీ పనియా వాసుదేవుని పనియా? దేవకి, అవును నిజమే, అయినను తల్లి హృదయం అట్లుండును. వసుదేవుడు, కనిపించినట్లు చెప్పుచున్నావు. మంత్రమూర్తి యందు సమాధిలో నున్నచో తల్లి హృదయము తండ్రి హృదయముని ఉండవు, అతడే అన్ని హృదయములను. వారిట్లు సంభాషించుకొనుతుండగా కంసుడు వచ్చెను. లోన ప్రవేశించి స్త్రీ శిశువును చూచి హేళనగా పక్కపక్క నవ్వాను. అంతలో అనుమానము కలిగి ఇంచుకసేపు ఏమి జరిగినది, వాస్తవము తెలుపుడు, తెలిపినచో మిమ్ము కారాగృహము నుండి విముక్తులను చేసేదను, దాసితిరేని ఈ శిశువును మీ కనుల ఎదురనే చంపేదను. దేవకి ఏదో చెప్పబోయాను. వసుదేవుడు అడ్డు వచ్చి ఏమయూ జరగలేదు, స్త్రీ శిశువు జన్మించినట్టు పలికాను. కంసునకు సందేహము దృఢమయ్యాను. రోషముతో ముందున కొలికి శిశువును లాగికొనను. దేవకి ధీరముగా బ్రతిమాలుచున్నను లెక్క చేయక మీ కనుల ఎదుటనే ఈ శిశువును వధింతును అని పలికి శిశువును కాళ్ళు పట్టుకుని పైకి విసిరాను. 1000 మెరపులు మెరిసినట్లయ్యాను. ఉరిమి పిడుగుపడినట్లు శబ్దము పుట్టాను. యుగరవైచిన శిశువు అదృశ్యమయ్యను. ఉరిమి పిడుగుపడినట్లు శబ్దము పుట్టాను. అచ్చటన ఒక జ్యోతిర్మండలము గిరగిర తిరుగుచుండెను. దాని నడుమ సింహముతో శైలపుత్రి దర్శనమిచ్చాను. ఆమె త్రిశూలధారణియే నిలబడి ఇట్లు పలికెను, మదాంధుడా, నిన్ను చంపువాడు అష్టమగర్భమున పుట్టి మరి యొక్క తావున పెరుగుచున్నాడు. మెడిసిపడక కాలమునకై వేచియుండుము ఇట్లు పలికి ఆ తేజోమండలముతో శైలపుత్రి అదృశ్యమయ్యను. కంసుడు లేని గాంభీర్యము తెచ్చుకొని చెరచెర నడిచిపోయాను. అతడు ఏకాంతమున అక్రూరుని పిలిపించి కార్యాలోచనము చేశాను. అక్రూరుడిట్లనను, పరిస్థితులు చేయి దాటినప్పుడు మంత్రాంగము పనిచేయదు. ఇప్పుడు తుది మొదలు దొరకు వరకును దేవకీ వసుదేవుల ఎడల సమ మార్గం అవలంబించుటయే కర్తవ్యము. వారి వలననే నీవు రహస్యములు రాబట్టుకునవలను. కంసుడు, అవును, మీరు చెప్పినదే మార్గము. అయినను తప్పించి ఎంతవరకు కొనిపోగలరు? మొదట కావలి వారికి పై అధికారులకు ప్రాణభీతి కలిగించినచో రహస్యము బయటపడను. వారికి తెలియకుండా నేమయూ జరుగుదు కదా. వారిని వసుదేవుడు వశపరుచుకుని ఉండను. చెప్పనిచో వారి తలలుండవు. అక్రూరుడు, అది అసంభావ్యము. వసుదేవుడేమిచ్చి వారిని వశపరుచుకునగలడు? కంసుడు, నిజమే, ఏదో మోసము జరిగి ఉండును. ఎంత దూరము గొనిపోయినను తెల్లవారు లోపల మధురాపుటము దాటించడం సాధ్యము కాదు కదా. మధురలో నిన్న మొన్న నేడు పుట్టిన శిశువులందరూ చంపినచో నీకు శత్రుశేషం ఉండదు. అక్రూరుడు, త్వరపడరాదు. ఈ చంపించుట కర్తవ్యమని తేలినచో కొన్ని మాసముల తర్వాతైనను చంపించవచ్చును. ఇంతలో పురిటికందు వచ్చి కీడు చేయడు కదా. కంసునికి ఆలోచన నచ్చలేదు. ఈ ఆలోచన చెప్పిన అక్రూరుని కూడా కంసుడు కొంచెం సందేహించెను. మౌనముతో మంత్రాంగము చాలించెను. దేవకీ వసుదేవులను బంధితులను నర్చి ఆ రాత్రి ఏకాంత ప్రయాణమున ముండకోశుకుని కలుసుకొనను. ఇందాక చెప్పుకున్న జరాసంధుడి గురువైన చండకోశుకుడి యొక్క శిష్యుడు వీడు. వృత్తాంతము విని ముండకోశుకుడు ఇట్లు పలికెను, ఇది ఒక పెద్ద సమస్య కాదు. ఆ శిశువు ఎచ్చటనున్నది మనకు తెలియనక్కరలేదు. నేను సృష్టించిన పిశాచములు నీ యజమాని ఉన్నవి కదా, అందెవ్వరిని ప్రయోగించిననూ శిశువును వెదికి చంపును. కంసునికి మంత్రాంగము నచ్చెను.
అతడు తెల్లవారు లోపున మధురకు తిరిగి వచ్చెను. ముండకోశకుడు సూక్ష్మముగా ఆలోచించెను. ఈ పిశాచ శక్తులను ధర్మ సంస్థాపనమునకు మాత్రమే వినియోగింపవలసినదిగా చండకోశకుడు ఆదేశించెను. శక్తులను తాను దుర్వినియోగము చేయుచుంటునని ముండకోశకునకు సందేహము కలిగెను. మరల కంసుని రాకకు భయపడి అతడు ఆ రాత్రియే మధురారణ్యమును విడిచి తన దేశముకు నేపాళ రాష్ట్రము చేరుకొనెను. ఎన్ని విధములుగా సరిపెట్టుకున్నను దేవకి అష్టమ గర్భమును గురించి కంసునకు భయాందోళనలు నానాటికీ పెరుగుచుండెను గాని తగ్గుటలేదు. అందేదో మోసము జరిగినదని అతని నమ్మకము. ఎవరిని నమ్మవలనో ఎవరిని నమ్మరాదో తెలియకున్నది. కంటిపై కునుకులేక రాత్రులందు పిచ్చివాడు కాబోతున్న వాని వలె నాలోచింపసాగాను. భార్యలు బ్రహ్మచర్య దీక్షలో నుండి జరాదేవిని ఉపాసించుచుండిరి. కంసుడు ఏకాంతమున రాత్రులందు భరింపలేని అవ్యవస్థితి పెంచుకొనెను. అట్టి సమయములలో ఆత్మబంధువులుగా మద్యము స్త్రీలలత మొదటి నుండి అతనిని సేవించుచు జిహ్వాగ్రం అతిక్రమింపక అడుగులకు మడుగులొత్తుచున్నవి. అవి ఇప్పుడు అతని ఏకాంత భీతిని పోగొట్టుటకు వ్రతమును ఆరంభించినవి. ఒకనాటి రాత్రి సౌందర్యవతి యొక్క ఒక నడివయస్సు వేశ్యతో కంసుడు సరసు సల్లాప గోష్ఠిలో మునిగియుండగా మెరపు మెరిసినట్లు ఏదో యొక్క సంకల్పము దూరసీమల నుండి మనసును నెట్టుకొని వచ్చెను. వెంటనే లేచి ముండకోశకుడిచ్చిన చితాభస్మము వణిజ్యనుని పుర్రయు పట్టుకుని పూజాద్రవ్యములతో మద్యముతో వేసిన రథమెక్కించుకొని కొండలోయలోనున్న శ్మశాన స్థానములకు చేరాను. ముండకోశకుడు మధురను విడిచి అదృశ్యుడైన గమనించెను. అతడు ఉపదేశించిన సాధనా మార్గములను ఆచరణలో పెట్టుటకు ఆనాటి రాత్రియే ప్రారంభము చేశాను. అది నందుడు కంసును చిచ్చిపోయిన నాటి రాత్రి. వేశ్య, నన్ను ఈ లోయలోని కెందులకు కొనివచ్చితిరి? కంసుడు, ఏకాంతమును నిర్భయముగా అనుభవించుటకు. వేశ్య, అయినచో ఈ పుర్రెను పూజాద్రవ్యములను ప్రభువులను కొనివచ్చుటయ్యేలా? తమరు కాపాలికుల శిష్యులని చెప్పుకుందరు, నన్ను నరబలి ఇచ్చుటకు కొనిరాలేదు కదా. కంసుడు, ఇచ్చినను నీవు చేయగలిగినది లేదు. కానీ నేనంతటి ఘాతుకమునకు తలపెట్టలేదు. నేడొక తాంత్రికమైన వామాచార పూజాక్రమమున్నది. దాన్ని అనుష్ఠించుటకే నిన్ను పరాశక్తి స్థానమున ప్రయోగించుటకు కొనివచ్చిదని. పూజ పూర్తి అయిన వెనుక నిన్ను స్వేచ్ఛగా విడిచిపెట్టెదను. కంసుడు పూజ చేసి వేశ్యను చింత చెట్టు క్రింద కూర్చుండబెట్టెను. ఆమె ముఖమున ముండకోశకుడిచ్చిన రక్త సింధూర తిలకముంచెను. ఆమెకు ప్రజ్ఞలో ఒక తీవ్ర పరిణామము కలిగెను. ఆవేశముతో నుగుచూ జుట్టు విరయబోసుకుని దిగంబరియే చెట్టు క్రింద తూగుచూ మూలుగుచూ కూర్చుండెను. ముండకోశకుడు ఉపదేశించిన మార్గమున కంసుడు ఆమెను పూజించెను. ఆమెకు స్తన్యము వరదలై పొంగి లేచి నిలబడెను. కంసుడు కృష్ణసర్ప విషమున ఆమె స్తనములకు పులిమి చెట్టుపైకి చూసి నీ పేరేమని ప్రశ్నించెను. చెట్టు మీద నుండి ముక్తకేశిని దిగంబరి స్థూల శరీరకు పిశాచము దిగివచ్చి వేశ్యను ఆవహించెను. ఆమె నా పేరు పూతన అని బదులు పలికెను. కంసుడామను వస్త్రములతో సర్వాలంకారములతో భూషితను చేసి మరల రాజభవనములకు కొనివచ్చి అభిమంత్రించి ఇట్లనెను. గ్రామములందుగల శిశువులను చంపుము. దేవకి అష్టమ గర్భమున జనించిన శిశువును వెదికి కొనుచు బొమ్ము. వానిని చంపి క్షేమముగా తిరిగి రమ్ము. ఆ వేశ్య మద్యపానోన్మత్తయ్యి తూలుచు నాటి రాత్రి మూడవ జాము దాటిన సమయమున గిరగిర తిరుగుచు బయలుదేరి వెడలిపోయెను. కొన్ని దినములు వ్రజగోకులము వైపుగా ప్రయాణము చేసెను. గ్రామము నుండి గ్రామమునకు నడిచిపోయాను. ఒక్కొక్క గ్రామమున నుయ్యల తొట్టెలలో గల శిశువులను స్పృశించుట ఆ శిశువులు కివ్వున కేకబెట్టి చనిపోవుట జరుగుచుండెను. ఆమె రాకపోకలు గమనించిన వారు పిశాచ రూపమును కనుగొని స్తంభించి నిలబడిపోవచుండెరి. ఆమె విడలిపోయిన వెనక మరల మనస్సు పనిచేయుచుండెను. గ్రామములలో గగ్గోలు పుట్టినది. అయినను ఆమె సుటిగా నడిచివచ్చుచుండగా నెవరైనను చుచుచుండటయే గాని అడుగుటకు మనశ్శక్తి చాలకుండెను. ఆమె వ్రజ గోకులమునందు నందుని పల్లయ్యకు ఘోషమును ప్రవేశించెను. చెరువు దగ్గర ఒక పెద్ద పుట్ట ముందు నిలబడి పుట్టలో రంధ్రమున చెయ్యి పెట్టి ఒక కృష్ణ సర్పమును శిరస్సు పుచ్చుకొని వెలుపులకు లాగెను. కుడి అరిచేయి పట్టి సర్పము దౌడల నడమ చేతితో నొక్కగా గరళము చుక్కలు పడెను. మరల సర్పమును పుట్టలోనికి వదిలి గరళమును స్థలములకు పులుముకొనెను. చెరువుగట్టును సమీపించుసరికి సాయం సమయమయ్యెను. ఆమెను చూసి గ్రామమందరి కుక్కలు మరుగుచూ వెంటబడినవి. నూతన వ్యక్తి ఎగుట వలననో లేక ఏదో కలవరపాటు మనసునకు తోచుట వలననో చెప్పలేము. అప్పటికి గోధూళి సమయమైనది. గోవులు మరలి ఇండ్లకు చేరుచున్నవి. బాటలో వ్రజమందలి గోపకాంతలైన వైశ్యుల ముత్తైదువులు ప్రసంగించుకొనుచు నడుచుచుండిరి. వారు నందగోపుని ఇంటికి మంద గమనములతో సాగుచుండిరి. ఆమె వారితో కలిసి నడుచుచూ సంభాషణము కలిపెను. మీరంతగా ముచ్చటపడుచు వర్ణించుచున్న ఆ శిశువు వయస్సెంత? గౌరీ, నేడు 13వ దినము. అయిననేమి, అతడు 13 దినము వయస్సు శిశువులే ఉండినా చెప్పినచో నమ్మరు గాని వయస్సుతో సంబంధము లేని చిరునవ్వులు వింతచూపులు 4-5 నెలల వారి వాళ్ళే
నాలుగైదు నెలల వాని వలె యొక్కకరుణే తెరిపారదుచు ముఖములు చూసి గుర్తుపట్టును.